వెజిటబుల్ సాల్సాకి కావాల్సిన పదార్థాలు టమాటో ముక్కలు అర కప్పు తురిమిన క్యారెట్ ఒక కప్పు తురిమిన క్యాప్సికం అర కప్పు టమాటో సాస్ 2 స్పూన్లు తురిమిన పచ్చి మామిడికాయ అర కప్పు ఉప్పు తగినంత నిమ్మకాయ ముక్కలు 4 కొత్తిమీర వెజిటబుల్ సాల్సాకి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు తయారు చేసే విధానం చూసేద్దాం మ్యామ్ స్టార్ట్ చేద్దామా ఫస్ట్ బౌల్ పెట్టుకుందాము ముందుగా మనం దీంట్లో తురుముకుని పెట్టుకున్న పచ్చి మామిడికాయ ఓ పచ్చి మామిడికాయని అలా ఎవరైనా అక్కడ కట్ చేస్తున్నా ఉప్పు కారం రాసుకుని తింటే చాలా బాగుంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది నాకైతే చాలా ఇష్టం అలా వాటర్ వచ్చేసాయి క్యారెట్ క్యారెట్ అదేంటి ఇలాగా డైరెక్ట్ గా పచ్చిగా అట్లా పచ్చిగానే ఓ ఇది పచ్చిగానే ఉంటుంది మనం వండాము పొయ్యి మీద పెట్టి వండే పని ఏముండదు పచ్చిగానే ఉంటాయి ఓహో సో క్యారెట్ ఇవన్నీ కూడా మనం తురుముకోవాలి తురుముకోవాలి ముందుగా మామిడి తురుము క్యారెట్ తురుము క్యాప్సికం తురుము ఓ క్యాప్సికం తురుము చాలా డిఫరెంట్ గా ఉంది కొత్తగా అంటే అసలు పచ్చివి తింటే తొందరగా అరగవు మనకి ఎప్పుడైనా సరే ఉడికించుకొని తింటేనే అరుగుతాయి అని అంటారు కదా మ్యామ్ ఇది ఎంతకే మనం మధ్యాహ్నం లంచ్ అంటున్నాం కదా ఓ సలాడ్ లాగా ఉంటుంది ఇంచుమించు చూడడానికి కూడా కానీ చాలా బాగుంటుంది ఆహా టమాటా ముక్కలు అలాగే టమాటా ముక్కలు దీంట్లో మనకి కావాల్సిన పోషక విలువలన్నీ అంటే టమాటాలు అలాగే క్యాప్సికమ్ అన్ని రకాల కూరగాయలు వస్తాయి కొత్తిమీర ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఉప్పు టమాటో సాస్ టమాటో సాస్ కూడా వేసుకుంటామా ఇది డిప్ లా వస్తుందన్నమాట అంటే మనం చేసుకున్న ఈ పన్నీర్ కాటీ రోల్ ని ఇందులో ముంచుకొని తినడానికి ఆహా హా హా ఇప్పుడు ఒకసారి కలుపుకుందామో చక్కగా కలుపుదాము ఎలా ఉంటుందో అసలు చాలా కొత్తగా ఉంది నాకైతే అసలు ఫస్ట్ టైం అంటే కొంచెం వెరైటీగా అనిపిస్తుంది చూడడానికి కూడా ఇందులో నిమ్మకాయ ఓ అదేంటి మనం మామిడికాయ యాక్చువల్ గా వేసుకున్నాం కదా అదే మామిడికాయ అది పుల్లగా ఉంటుంది నిమ్మకాయ వేస్తే ఇంకా బాగుంటుంది ఓ అంటే సమ్మర్ సీజన్ నిమ్మరసం చాలా కాబట్టి అలా వేస్తున్నారా కానీ టేస్ట్ కూడా బాగుంది ఇది ఇప్పుడు మనం వెజ్ రోల్ లో తయారు చేసుకొని తిన్నాం కదా అలా కాకుండా మామూలుగా ఎప్పుడైనా ఇంట్లో చపాతీ తయారు చేసుకున్నప్పుడు అలా కూడా చేసుకొని తినొచ్చు ఉట్టిగా కూడా తినొచ్చు పిల్లల కోసం లంచ్ బాక్స్ తయారు చేసుకునేటప్పుడు నేను చక్కగా మామిడి తురుము కూడా వేసుకొని చూపించారు సూపర్బ్ ఇప్పుడు మనం పచ్చిది తీసేసుకున్నాము అంటే వీటిలో ఉండే విలువలు ఏంటో కూడా మీరు చెప్పారు కాకపోతే కొంతమంది పిల్లలు ఇలా పచ్చిగా తినడానికి ఇష్టపడరు మరి అలాంటి వాళ్ళకి ఇంకేదైనా ఆప్షన్ ఉంటుందంటారా అంటే మీరు ఇలా ఇలా డైరెక్ట్ గా పెట్టేస్తారంటే తినకపోవచ్చు అందుకే మనం దాంతో ఇస్తున్నాం దాంట్లో నంచుకొని తినడానికి తింటారు చాలా వరకు ఏంటంటే టేస్ట్ వేరేగా ఉంటుంది చూడడానికి వేరేగా ఉంటుంది పచ్చి ముక్కలు పెట్టి మీరు తినండి అంటే పిల్లలు తినకపోవచ్చు కానీ ఇలాగా మనం డిఫరెంట్ గా తయారు చేసి పెడితే మాత్రం తింటారు ఖచ్చితంగా తింటారు అండ్ తినాలి కూడా ఇలాంటివి తీసుకుంటేనే అన్ని రకాలైన పోషక విలువలు వస్తాయి చాలా హెల్దీగా ఉంటాయి అలాగే రుచిగా కూడా ఉంటుంది ఎంతో ఎంజాయ్ చేయొచ్చు ఇప్పుడు దీన్ని సర్వ్ చేద్దాము ఇది కూడా మనకి ఎంత టైం వరకు ఉంటుంది మ్యామ్ ఇప్పుడు అంటే బాక్స్ లో ఇప్పుడు లంచ్ బాక్స్ లో పెట్టుకుంటాం ఒకవేళ లంచ్ బాక్స్ లో ఈవినింగ్ వరకు బానే ఉంటుంది ఫ్రెష్ గా ఇందులో మనం వండింది ఏం లేదు కదా పచ్చిదే కదా ఇది ఈవినింగ్ వరకు ఫ్రెష్ గా ఉంటుంది వెజిటబుల్ సాల్సాకి కావాల్సిన పదార్థాలు టమాటో ముక్కలు అర కప్పు తురిమిన క్యారెట్ ఒక కప్పు తురిమిన క్యాప్సికం అర కప్పు టొమాటో సాస్ 2 స్పూన్లు తురిమిన పచ్చి మామిడికాయ అర కప్పు ఉప్పు తగినంత నిమ్మకాయ ముక్కలు 4 కొత్తిమీర వెజిటబుల్ సాల్సా తయారు చేసుకునే విధానం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో తురిమిన పచ్చి మామిడికాయ తురిమిన క్యారెట్ తురిమిన క్యాప్సికం టమాటో ముక్కలు కొత్తిమీర తగినంత ఉప్పు టొమాటో సాస్ కొంచెం నిమ్మరసము కలుపుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే పిల్లలకు సమ్మర్ సీజన్లో పిక్నిక్కి వెళ్ళేటప్పుడు లంచ్ బాక్స్లో ఎంతో టేస్టీ అండ్ హెల్తీగా ఉండే వెజిటబుల్ సాల్సా రెడీ.